జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? మంచిదేనండి, మంచిదే, పాలన మంచిదే కాదంటలా. ఈ నూనె రేట్లు పెరిగినాయి, ముందు రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగిపోయినాయి. పెరిగిపోయినాయి కానీ 18 ఏళ్ళు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆడవాళ్ళకే ఆడవాళ్ళే ఓటేస్తారని అని అనుకుంటున్నాడేమో కానీ, కానీ ఈ కూరగాయల రేట్లు, ఈ నూనె రేట్లు, ఈ పెరిగినాయి తెలవట్ల ఆయనకి తెలవట్ల అసలు పొరపాటునే. డీజిల్ పెరిగింది, ఈ పెరిగినాయి ఆయన తెలవట్ల. ఇవన్నీ కాదులే, ఎందుకంటే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ఆయన ఏంది ఆడవాళ్ళకు 18 ఏళ్ళు ఇస్తున్నాడు, 18 ఏళ్ళు గొప్పే కాదని అంటలా. ఎన్నాళ్ళు వస్తాయి ఒక దళితులు ఇది ఈ గట్టాలేది, ఈ ఏదో డోక్రా బోక్రా కట్టాలి, ఇవన్నీ బాకీలు తీసుకుంటారు. ముఖ్యమంత్రి ఒకింట్లో ముఖ్యమంత్రి 4 కొడుకులకి ఒక్క తండ్రి 4 కొడుకులను పోషించలేరు. ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు ఎట్టుండాలో తెలుసా? ఒక్కొడుకునే 3 పోషిస్తారు. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, పాలన బాగుండాలి, 1గా ఉండాలి పాలన. నేను చెబుతున్నాను నుండు, చంద్రబాబు పాలనే బాగుంది. ఈ పాలన వచ్చే తలకి ముందు బానిసల కుర్రోళ్ళు ముందు బానిసలు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు కూడా అసలు బానిసలు అయిపోయారు, అసలు బనికి రాకుండా పోయారు. పెళ్ళి పిల్లల్ని అడగాలంటే ఆగిపోతున్నారు జనం. అందరూ బీరు తాగేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అసలు బోళ్ళంతమంది. 55 సంవత్సరాలు నాకు నల్లాయిని నా పేరు, అది 55 సంవత్సరాలు. అప్పటి నుంచి నేను చూస్తానే ఉన్నా మంత్రుల్ని, కానీ ఇసుమంటి మంత్రిని నేను చూడాల. 18 ఏళ్ళు ఇస్తున్నావు దేనికి? 18 ఏళ్ళు పింఛన్ ఇస్తున్నావు, తెల్లారిపాటిగా పింఛన్ వస్తుంది, ఉపయోగం ఏముంది? ఏ నూనె రేటు ఎంత అయింది? 200, 150, 300 క్యారీ బ్యాగ్ రూపాయి క్యారీ బ్యాగ్లోకి 500 కాతుకు, రూపాయి క్యారీ బ్యాగ్లోకి 500 కాతుకుని తీసుకెళ్తే రాట్ల. అది ఉండ వాస్తవం. ఇక అదేనండి, ఇదిగో పాలన నాకు నచ్చల, డబ్బులు ఇటు నచ్చల. ఏది మాట్లాడితే వాలంటీర్లు అంటారు, వాలంటీర్లు దేనికి పనికి వస్తారు? ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వాలంటీర్ పెట్టామంటున్నారు కదండి, అంటున్నారు వాలంటీర్ దేనికి? దేనికి? నేను అడిగాను అనుకో, పెన్షన్ రాయాలనుకో, రాయట్లే వాళ్ళు. అయితే ఇదిగో ఒకటి, ఇదిగో ఇదిగో పంచాయతీ ప్రెసిడెంట్లు ఉండాలి, పంచాయతీ నెంబర్లు ఉండాలి. ఈ రోడ్డే లేదు, ఆ రోడ్డే లేదు అంటే పంచాయతీ ప్రెసిడెంట్ని పోయి మేము అడిగామనుకో, ఈ రోడ్డే లేదని ఆ రోడ్డు రేపు వేపిస్తాడు. ఎమ్మెల్యే కూడా మన ఊరు రావాలి, ఈయన అడుగుతాడు, పంచాయతీ ప్రెసిడెంట్ గారు అడుగుతాడు, మేము పోయి ఆయన మేము పడతాం ఈ రోడ్డు బాగాలేదని. వాళ్ళు కూడా అడుగుతారు. అయితే కానీ వాలంటీర్ వల్ల అస్సలు పొరపాటునే కాదు, నేను ఉండాల్సి చదువుతున్నా. వాలంటీర్ వల్ల కాదు, వాలంటీర్ ఎవరు దాని కథ నాయకు? మనం ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండి ఒక నెంబర్ అయిపోయి ఏముండే నాకు ఈ రోడ్డు కావాలని అడుగుతాం, ఎమ్మెల్యేని ఆ ప్రెసిడెంట్ గారు అడుగుతాడు, ఆయన వస్తాడు మన ఊరు, మన ఊరు వచ్చి ఈ రోడ్డు బాగాలేదంటే రోడ్డు వేస్తారు. అది మంచిదండి పరిపాలన. ఇదిగో నాకు చెప్పేది నువ్వు వాలంటీర్ల పరిపాలన కాదు, ఇది పంచాయతీ పరిపాలన చూడమని. ఎందుకంటే ప్రెసిడెంట్లు ఉంటారు, ప్రెసిడెంట్లు మా పల్లె వస్తారు, వెళ్తాం ఏమంటే ఈ రోడ్డు కావాలంటాం. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈయన్ని ఎమ్మెల్యే గారు వస్తాడు, ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ గారు అడుగుతాడు, మేమేం అడుగుతాం ఈ రోడ్డు కావాలంటే? ప్రెసిడెంట్ మా ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి మేమే వెళ్తాం. అసలు నువ్వు ప్రెసిడెంట్నే ఇంటికి రానివ్వకుండా, ప్రెసిడెంట్లే లేకుండా అంత వాలంటీర్ మీద పెడితే ఏందా పరిపాలన? అది ఎంత తప్పు అనుకుంటున్నా. గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాలంటున్నారు, మీ ఊరు వచ్చారా మీ ఏరియాకి వచ్చారా? గడప గడప అనేది చాలా గడియి తప్పు, గడప గడప అనేది గడియి తప్పు. నేను చెబుతున్నా తప్పు. మన ఊరు ఎమ్మెల్యే రావాలి, మేము అడగాలి పంచాయతీ ప్రెసిడెంట్ని, ఆయన మనకు ఓట్లు వేయాలి, మేము ఓట్లు వేస్తాంగా ఇది ఇది అని చెప్పాలి. నువ్వు ఎవరైనా వాలంటీర్ని పెడితే వాలంటీర్ దేనికి పనికి వచ్చింది? దేనికి పనికి వచ్చింది చెప్పు. ఇంటింటికి పెన్షన్ ఇవ్వటానికను దీనికి పనికి వచ్చింది. ప్రెసిడెంట్ దగ్గరికి పోయేది ఎవరు? గ్రామస్తుల్లో ప్రెసిడెంట్ని నిలబెడతావు, ఎవరు పోతారు? వాలంటీర్ పోయిద్దా? వాలంటీర్ అడిగిద్దా?
అది ఏదైనా అంతేనండి. ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయినా తప్పు నడిచే పదం నాలో కనపడుతుంది. అది నేను మటుకు వస్తుంది తెలుగుదేశం పార్టీయే నెంబర్ వన్ తెలుగుదేశంలో. గెలిచే అవకాశం ఉంది జనసేన టీడీపీ వైసీపీ ఒకవేళ జనసేన టీడీపీ కలిస్తే చెప్పేది. జనసేన టీడీపీ రెండు ఒకటే, ఎంతమంది ఏది కొట్టుకున్నా రెండు ఒకటే. పవన్ కళ్యాణ్ ఇల్లు ఒకటే. పవన్ కళ్యాణ్కి తక్కువ వచ్చినా తెలుగుదేశం పార్టీ తక్కువ ఎమ్మెల్యేలు ఎంపీలతో కన్ఫర్మ్ చేసిద్ది తెలుగుదేశం పార్టీ. ఇక రేపు జరిగే దానిలో తక్కువ ఎమ్మెల్యేలతో తక్కువ కన్ఫర్మ్ తెలుగుదేశం చేసిద్దని నాకు నమ్మకం ఉంది. అయితే పవన్ కళ్యాణ్కి పెద్ద పదవి ఇస్తారు, కలిసేది పవన్ కళ్యాణ్ దానిలోనే. ఇటుపోయినా అడుపోయినా ఏడుపోయినా పవన్ కళ్యాణ్ దానిలోనే. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? అసలకి మాకు వచ్చిన కాడి నుంచి ఏది సరిలేదు. ఒక రోడ్డు లేదు, ఒక మంచి లేదు, రేట్లు పడిపోయినాయి. పత్తి మనం దాక్కున్నారు, పత్తి అడిగేవాళ్ళు లేడు. మెరదాటలు సరిలేదు. ఈ దోమనో ఇది వస్తుంది నల్లి, ఆ నల్లి ఏడిసింది. అది పాల క్రాప్ ఇన్సూరెన్స్ చేయించి ఇన్సూరెన్స్ ఇస్తున్నాను ఇస్తున్నారు అన్నారు, కానీ మాకు మా అకౌంట్లో మరి పడ్డ మా అకౌంట్లో పడ్డ. ఈ గత ప్రభుత్వంలో సబ్సిడీ కింద ఈ సామాన్లు ఇచ్చేవాళ్ళు అవి ఇస్తున్నారండి, లైక్ తాపండ్లు పట్టలు. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ ఇంజన్లు ఇవ్వటం కూడా లేదు. ఇదివరకు చంద్రబాబు టైంలో తాటర్లు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు, టైవాన్ ఇంజన్లు ఇచ్చారు. ఈయన ప్రభుత్వంలో అవి కూడా లేదు. అది సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయండి? లేవు, మనకు అసలు ఏమి లేవు. మాకు అసలు రాలా. ఇంటింటికి రేషన్ అని వ్యాన్ పంపిస్తున్నారు, దానివల్ల మాకు లేదు. అవి లేవులే, తీసేశారు. ఎందుకంటే 1000 రూపాయలు కరెంటు బిల్లు దాటిన వాళ్ళకి లేదంట. అది మళ్ళీ 100 గజాల చోటు ఉండాలి కూడా లేదు రేషన్ కార్డు. ఈ కరెంటు బిల్లుకి సంక్షేమ పథకాలకి చంద్రబాబు టైంలో 3 నెలలు 2 నెలలు దాకా కట్టే పర్లేదు. ఈ నెల 26 దాటితేనే కరెంటు కట్ చేస్తున్నారు. అది ఫీజు. ఈ పెరిగిన నిత్యావసర వస్తువులు కరెంట్ ఛార్జెస్ మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏముంది, పెరిగినాయి రేట్లు. అది దానివల్ల మీ కుటుంబం ఎంతమంది భారం పడుతుంది సుమారుగా? పడుతుంది ఒక 5-6 రుణం, 5-6 దాకా. అది ఈ గడప గడపకని మన ప్రభుత్వం అని తిరగమన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాలంటున్నారు కదండి. వచ్చిన వాళ్ళే లేరు అసలుకి, అసలుకి ఇంతవరకు ఎవరు రాలి అసలుకి, ఎవరు మాకు వచ్చిన వాళ్ళే లేరు. అది ఒకవేళ ముందస్తు ఎలక్షన్ వచ్చినా కానీ లేకపోతే 2024లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన టీడీపీయా వైసీపీయా? మేము జనసేనకే. అది ఎందువల్లంటారు? ఎవరు? మేము జనసేనకే. ఒకసారి మార్పు చూద్దాము, కొత్తగా వస్తున్నాడు కదా పార్టీ, ఒకసారి చూద్దామని ఉంది. చంద్రబాబును చూసాము, జగన్ చూసాము, ఈయన కూడా ఒకసారి చూద్దామని. ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తారు? చేసినా కూడా మేము జనసేనకి వేసేది. అది